Welcome to my YouTube channel. Today we will learn about LCM by multiples method. So this is my first video. Please subscribe and encourage and share to friends also. LCM by multiples method. First of all, we will write what is LCM. And LCM ante emto raskovali. Least common multiple. So indra definition lone multiple ani undi. But అన్నిటికీ అన్ని నంబర్స్కి ఈ మల్టిపుల్స్ మెథడ్ అనేది సూట్ కాదు. మనకి త్రీ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మల్టిపుల్ మెథడ్, ఇంకొకటి ఫ్యాక్టరైజేషన్, థర్డ్ వన్ అనేది వచ్చి డివిజన్ మెథడ్ అనమాట. ఎక్కువ మనం డివిజన్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. కాకపోతే ఈ మల్టిపుల్ మెథడ్, ఈ ఫ్యాక్టరైజేషన్ ఇవి కూడా చేసుకుంటాం. అన్నిటినీ కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇవి బేసిక్స్ అనమాట. సో బేసిక్గా మనకు ఈ మల్టిపుల్ మెథడ్ అనేది చాలా చాలా ఈజీ. మనకు జస్ట్ టేబుల్స్ వస్తే చాలు. మనం ఎల్సిఎం ఆఫ్ 2 3, ఎల్సిఎం ఆఫ్ 2 3, దీన్ని మల్టిపుల్ మెథడ్లో ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టిపుల్ అనడితేనే మనకి ఏం గుర్తుకు రావాలి, టేబుల్స్ గుర్తుకు రావాలి. 2 టేబుల్లో మల్టిప్లై ఏగా వచ్చిందని 2 ఇంటూ 1, 2 ఇంటూ 2, 2 ఇంటూ 3 అలా. సో ఫస్ట్ మనం ఏం రాసుకుందామంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 రాసుకుందాం. మల్టిపుల్స్ ఆఫ్ 2 ఏముంటాయి, 2 4 6 8 10 12 14 16 డాష్. మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి నాన్న? మరి అంటే మనకి మల్టిపుల్స్ ఇన్ఫైనైట్గా ఉంటాయి, ఎందుకంటే నంబర్స్ ఇన్ఫైనైట్గా ఉంటాయి కదా. అలా ఇన్ఫైనైట్తో మల్టిప్లై అయితే వచ్చినాయని ఇన్ఫైనైట్గా వెళ్ళిపోతుంటాయి. ఇన్ఫైనైట్ అనేది ఒక నంబర్ కాదు, అది ఎన్ని ఉంటాయని చెప్తుంది, చాలా ఉంటాయని. ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 3 రాసుకుందాం. 3 2 3 3 4 3 5 3 6 3 7 3 8 ఇలా మనం కొన్ని రాసుకుందాం. తర్వాత ఇక్కడ కామన్ ఉంది కదా, ఈ కామన్ అంటే మనం కామన్ మల్టిపుల్స్ రాసుకోవాలి. కామన్ మల్టిపుల్స్, కామన్గా ఏమున్నాయి రౌండ్ అప్ చేసుకోవాలి. 6 ఇంకా 12 ఇంకా ఇందులో ఇంకా ఫర్దర్గా రాసుకుంటే 18 కూడా కామన్గా ఉండిపోద్ది. సో మనకి ఇంకా కామన్గా చాలా వస్తాయి, మనం మాత్రం కొన్ని తీసుకుంటాం. మినిమం 2 3 తీసుకుంటే చాలు, మనకి అందులో లీస్ట్ అనేది ఏదో ఫైండ్ అవుట్ అయిపోద్ది. సో మనం మల్టిపుల్స్ రాసుకున్నాం, అందులో కామన్గా కూడా రాసుకున్నాం. నెక్స్ట్ అందులో ఏది ఫైండ్ చేయాలి, లీస్ట్ ఫైండ్ చేయాలి. అంటే మనం రాసుకోవాల్సింది ఏంటిది, లాస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్. ఇందులో అన్నిట్లో లీస్ట్ ఏది చూడడంతో తెలిసిపోతుంది 6 అని. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ 6. సో ద ఎల్సిఎం దేర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా? ఈ మెథడ్ చాలా చాలా ఈజీనా? కాకపోతే ఈ మెథడ్ మనకి పెద్ద నంబర్లకి వర్కౌట్ కాదు. 2 3 అంతకన్నా ఎక్కువ, 3 కన్నా ఎక్కువ ఉంటే 3 ఉన్నా కూడా మనకి మల్టిపుల్స్ కామన్ మల్టిపుల్ రావడానికి ఎక్కువ రాసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇది కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సిన పద్ధతి. ఓకే, ఎందుకంటే మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్, ఈ పేర్లోనే ఉంది మల్టిపుల్ అని. మనకి ఈ మెథడ్ నేర్చుకోకుంటే ఎలా? ఓకే, అందరూ ఈ మెథడ్ కంపల్సరీ నేర్చుకోండి. ఆఖరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.